ఇప్పుడు అర్థాలంకారాల గురించి అర్థాలంకారాల్లో కూడా మనం కొన్ని అలంకారాల గురించి చెప్పుకోవడం జరిగింది. అవి ఏంటంటే ఉపమా అలంకారము, మొదటిది ఉత్ప్రేక్ష అలంకారం, రెండవది రూపకాలంకారం, మూడవది ఇప్పుడు చెప్పుకునేటువంటిది అర్థాంతరన్యాస అలంకారం. ఇది మనకి అర్థాలంకారాలు ఉన్నటువంటి నాలుగవ అలంకారం. దీనికి అలంకారాలు అంటే ఏంటి, అలంకారాలు వీటికి ఉపయోగపడతాయనే దాని గురించి మనం గత క్లాస్ లో వివరించుకోవడం జరిగింది. అలంకారాలు అంటే మనిషికి అలంకరణ ఏ విధంగా ఉపయోగపడుతుందో, అంటే ఉన్న అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి అలంకరణ ఏ విధంగా తీసుకుంటాడో, అదే విధంగా ఈ అలంకారాలు అనేవి కావ్యానికి, దీనికి కావ్యానికి అందాన్ని చేకూర్చే విధంగా ఉంటాయని మనకి అయితే ఈ యొక్క అలంకారాలు అనేవి కావ్యానికి, అంటే కావ్యాన్ని కవులు ఎందుకు పోతారు, కావ్యాన్ని కావ్యాన్ని కాంతితో పోతారు, కావ్యాన్ని కాంతతో పోల్చారు. కాబట్టి కాంతకి అలంకరణ ఏ విధంగా అవసరమో కావ్యానికి కూడా అలంకరణ అనేది అలంకారం ద్వారా వస్తుంది. అంటే వివాహ సందర్భంలో కాంతని ఏ విధంగా ముస్తాబు చేస్తారో, అంటే వధువుని ఏ విధంగా ముస్తాబు చేసి పెళ్లి మండపానికి తీసుకొస్తారో అదే విధంగా కావ్యానికి ముస్తాబు అనేది దేని ద్వారా వస్తుందంటే అలంకారం ద్వారా వస్తుంది. దీని గురించి మనం గత క్లాస్ లో కూడా జరిగింది. అయితే ఇప్పుడు అర్థాంతరన్యాస అలంకారం అంటే ఏంటి, దీని యొక్క సూత్రం ఏంటనే దాని గురించి చూసుకుంటే మనం అర్థాంతరన్యాస అలంకారం ఏంటంటే దీని యొక్క సూత్రం సామాన్యము విశేషం చేత కానీ సామాన్యముతో విశేషం చేత కానీ సామాన్యము విశేషం చేత కానీ విశేషం చేత కానీ విశేషణాన్ని సామాన్యం చేత కానీ, ఇక్కడ చూడండి సామాన్యాన్ని విశేషం చేత కానీ విశేషాన్ని సామాన్యం చేత కానీ విశేషాన్ని సామాన్యం చేత గాని సమర్పించినట్లయితే సమర్పిస్తే అది అర్థాంతరన్యాస అర్థాంతరన్యాస అలంకారం అంటారు. చూడండి మనకి సామాన్యాన్ని విశేషం చేత కానీ విశేషాన్ని సామాన్యం చేత కానీ సమర్థిస్తే అది అర్థాంతరన్యాస అలంకారం అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఉదాహరణ రాస్తే మనం చూద్దాం. ఆంజనేయుడు
మనకి ఉదాహరణ అర్ధాంతరన్యాస అలంకారం ఉదాహరణ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఉదాహరణ ఏంటనేది మనం చూస్తే ఆంజనేయుడు అంబురాశిని అలంకరించాడు. ఆహా, మహాత్ములకు దుస్తరమేది, అంటే మహాత్ములకు సాధ్యం కాని ఇక్కడ సామాన్యుడి విశేషం ఏదనేది మనకి అర్థమైతే ఖచ్చితంగా మనకి సూత్రం అనేది మనం ఒకసారి చూస్తున్నాం. సామాన్యము విశేషం చేత కాని, విశేషాన్ని సామాన్యం చేత కాని సమర్థిస్తే అది అర్ధాంతరన్యాస అలంకారము. అది మనకి ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే విశేషాన్ని సామాన్యం చేత సమర్థించడానికి చెప్పబడింది. అంటే ఇక్కడ విశేషాన్ని సామాన్యం చేత సమర్థించబడిందని ఇప్పుడు మనకి అర్థమవుతుంది. అంబురాశిని ఆరగించడం అంటే సముద్రాన్ని దాటుట అన్నమాట. నిజానికి సముద్రాన్ని దాటడం విశేషం. ఇక్కడ అంబురాశిని అంటే అంబురాశి అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే సముద్రాన్ని దాటుట అర్థమొస్తుంది. అయితే ఆంజనేయుడు ఏం చేశాడంట, అంబురాశిని ఆలకించాడు. ఇక్కడ సముద్రాన్ని దాటడం అనేది ఏంటి, ఇది విశేషం, ఇది విశేషణం, ఇది విశేషణం. మరి సామాన్యం ఏంటంటే అసాధ్యాన్ని కూడా, ఇక్కడ సాధ్యం కూడా కానీ దీన్ని సమర్థించడానికి ఆంజనేయుని చెప్పడం జరిగింది. ఆంజనేయుడు అమిత బల పరాక్రమములు సంపన్నుడు, అతనికి ఇది ఒక లెక్క కాదు. అందువల్ల ముందు విశేషం చెప్పి దాన్ని సమర్థించేందుకు సామాన్యాన్ని చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి చూద్దాం మనం ఉదాహరణ. ఆంజనేయుడు అంబురాశిని రచించాడు. ఆహా, మహాత్ములకు ఇది సాధ్యమే కదా. అంటే ఇక్కడ ఉదాహరణ ఏమిచ్చాడు మనకి, ఉదాహరణ అనేది విశేషాన్ని సామాన్యం చేత సమర్థించడం, విశేషాన్ని సామాన్యం చేత సమర్థించడము అని చెప్పబడింది. మనకి అంబురాశిని ఆలకించడం అంటే లసించడం అంటే సముద్రాన్ని దాటుట, నిజానికి సముద్రాన్ని దాటడం విశేషం, అసాధ్యం కూడా కానీ దీన్ని సమర్థించడానికి ఆంజనేయుడిని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఆంజనేయుడు అనే పదం ఇది సామాన్యం. ఈ సామాన్యం అనే దాన్ని మనకి దేంతో కూర్చడు, సామాన్యం విశేషం చేత కాని, విశేషాన్ని సామాన్యం చేత కాని. ఇక్కడ ఇది సామాన్యం అంటే ఇక్కడ ఆంజనేయుడు అంబురాశిని లంఘించాడు అంటే సముద్రాన్ని దాటాడు. సముద్రం దాటడం అనేది ఒక పెద్ద విశేషం. అది సముద్రాన్ని మనం సాధారణ మానవులు ఎవరు కూడా దాన్ని దాటలేనటువంటి పరిస్థితి, అది అసాధ్యం కూడా. కానీ మరి దేంతో సమర్థించాడు, సామాన్యమైన ఇక్కడ సామాన్యమైన ఆంజనేయుడు. ఎందుకని ఆంజనేయుడిని ఇక్కడ ఎంచుకున్నాడు అని అంటే ఆంజనేయుడు అతి బల పరాక్రమవంతుడు. ఇతనికి అన్ని విద్యల్లోనూ అంటే సముద్రాన్ని దాటడంలోనూ, గొంతులేయడంలోనూ, అలాగే ఇతను అత్యంత శక్తివంతుడు. కాబట్టి ఇది సామాన్యం అంటే ఆంజనేయుడికి సముద్రం దాటడం అనేది పెద్ద కష్టమైన పనేం కాదు. కాబట్టి ఇక్కడ సామాన్యాన్ని విశేషం చేత సమర్థించాడు. కాబట్టి ఇది అర్ధాంతరన్యాస అలంకారము అర్థమవుతుందా? మరొకసారి చూడండి. ఒకసారి సామాన్యము విశేషం చేత కానీ, విశేషణాన్ని
సమర్థిస్తే సమర్థిస్తే అది ఏమవుతుందో అర్థాంతర వ్యాస అలంకారము అయితే ఇక్కడ సూత్రం ఇవ్వడం జరిగింది. దీనికి ఉదాహరణ ఏమిచ్చారంటే హనుమంతుడు సముద్రాన్ని ఇది ఉదాహరణ. అంటే ఇక్కడ సామాన్యం ఏది విశేషం ఏదంటే సామాన్యమేమో హనుమంతుడు సామాన్యము, ఇది సామాన్యము. మరి విశేషం ఏంటంటే ఇది సముద్రాన్ని దాటడం విశేషం. విశేషం ఆహా ఆహా ఏమనడం వల్ల ఆహా మహాత్ములకు మహాత్ములకు ఇది సాధ్యం. చూడండి సామాన్యాన్ని విశేషం చేత గాని విశేషాన్ని సామాన్యం చేత గాని సమర్థిస్తే అది అర్థాంతరన్యాస అలంకారము. ఇక్కడ ఉదాహరణ హనుమంతుడు సామాన్యము, విశేషం ఏంటంటే సముద్రాన్ని దాటడము. సముద్రాన్ని దాటడం అనేది విశేషం. ఎవరికి విశేషం అది? సామాన్య మానవులకు సముద్రం దాటడం అనేది పెద్ద విశేషం. మరి ఇక్కడ సామాన్యం అంటే హనుమంతుడికి సముద్రం దాటడం అనేది సర్వసాధారణమైన సాధారణమైనటువంటి ఒక విషయము. కాబట్టి అందుకే చూడండి ఆహా మహాత్ముడికి ఇది సాధ్యమే. ఎందుకంటే మహాత్ముడు హనుమంతుడు ఎగరగలడు, ఎంతగలడు, అది బల పరాక్రమవుతుడు. కాబట్టి హనుమంతుడికి సముద్రం దాటడం అనేది అంత కష్టమైన పని కాదు. అంటే ఇక్కడ ఏం చేశాడు? సామాన్యము విశేషం చేత, అంటే సామాన్యాన్ని విశేషం చేత సమర్పించాడు. కాబట్టి ఇది అర్థాంతర న్యాస అలంకారము. మరోసారి నుండి హనుమంతుడు సముద్రాన్ని దాటాడు ఆహా ఇది మహాత్ములకు సాధ్యం. ఇది ఎవరికి సాధ్యం? మహాత్ములకు. మహాత్ములు ఎవరికా? హనుమంతుడు. కాబట్టి ఇది సామాన్యం, ఇది దాటడం, సముద్రం దాటడం అనేది విశేషము. మరి ఎవరు దాటారు? సామాన్యం అంటే సాధారణ మనిషి దాటాడా అంటే కాదు, మహాత్ములు. ఈయన అతి శక్తివంతమైన వాడు కాబట్టి ఈయన సముద్రం దాటడం అనేది సామాన్యమైన విషయము. అంటే ఇక్కడ విశేషాన్ని సామాన్యంతో పోల్చాడు. కాబట్టి ఇది అర్ధాంతర న్యాస అలంకారము. మనం ఇంకో ఉదాహరణ చూద్దాం. రెండవ ఉదాహరణ పుష్పమాల. రెండవ ఉదాహరణ ఏంటంటే పుష్పమాల 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 అనేది పుష్పమాల సాంగత్యం వలన దీని సాంగత్యం వలన ఏమవుతుందంటే దారము తలపైన ధరించబడుతుంది. దారము తలపై ధరించబడుతుంది. చూడండి ఇక్కడ పుష్పమాల అనేది సూత్రం సామాన్యాన్ని విశేషం చేత కాని విశేషాన్ని సామాన్యం చేత కాని సమర్థించబడాలనేది ఈ యొక్క దీని యొక్క సూత్రం. మరి ఇక్కడ మొదటి ఉదాహరణ చూసాము. మరి రెండవ ఉదాహరణ
పుష్పమాల సాంగత్యం వలన దానం తలపై ధరించబడుతుందండి. అయితే ఇందులో సామాన్య విశేషం చేత సమర్థించబడుతుంది. గుణవంతమైన వస్తువుగా పూలమాలను తలపై ధరించడం సామాన్యం. పుష్పమాల అనేది ఏంటిది? సామాన్యం. గుణవంతమైన పుష్పమాలను తలపై ధరించ గుణవంతమైన వస్తువుగా పూలమాలను తలపై ధరించడం సామాన్యం. కానీ ఇందులో కలిసిన దారం తలపై ధరించబడడం విశేషం. కాబట్టి సామాన్యం విశేషంతో సమర్థించబడింది. చూడండి ఒకసారి, పుష్పమాల అనేది సామాన్యం, సామాన్యం సాంగత్యం వలన ఏమైంది? దేని సాంగత్యం వల్ల? పుష్పమాల యొక్క సాంగత్యం వలన దారం తలపై ధరించబడింది. ఈ దారం తలపై ధరించబడింది అనేది విశేషం. అంటే సర్వసాధారణంగా పూలమాలని అందరూ కూడా తలపైన ధరిస్తారు. కానీ ఇక్కడ పూలుతో కలిసి ఉన్నటువంటి దారాన్ని కూడా ఎక్కడ ధరిస్తున్నారు? తలపైనే ధరిస్తారు. ఎందుకంటే పూలని కలిపి ఉంచేది దారం. అయితే ఇక్కడ ఇది సామాన్యాన్ని విశేషం చేత సమర్థించబడింది. అయితే ఇక్కడ మళ్ళీ సార్ చూద్దాం, ఇందులో సామాన్య విశేషం చేత సమర్థించబడింది. గుణవంతమైన వస్తువుగా పూలమాల తలపై ధరించడం సామాన్యం. పూలమాల అనేది తలపై ధరించడం అనేది సర్వసాధారణంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ. కానీ ఇక్కడ విశేషం ఏంటి? పూలమాలతో కలిసి ఉన్నటువంటి దారాన్ని కూడా తలపైన ధరించడము, అంటే దారాన్ని కూడా తలపైన ధరించడం అనేది విశేషము. అంటే ఇక్కడ గమనించండి, సామాన్యం ఏం జరిగింది? విశేషంతో పోల్చబడింది. సామాన్యం అనేది విశేషంతో పోల్చబడింది. ఇక్కడ విశేషం ఏంటంటే, గొప్ప విషయం, బుట్టి దారాన్ని ఎవరు తలపై ధరించరు. మరి దేని సాంగత్యం వల్ల తలపై ధరించారంటే పూల యొక్క సాంగత్యము, పూలతో కలిసి ఉండటం వల్ల, పూలతో కలిసి ఉండటం వల్ల ఈ యొక్క దారము తలపై ధరించవలసి వచ్చింది. అయితే ఇక్కడ తలపై ధరించడం అనేది విశేషం కాబట్టి సామాన్యం విశేషంతో సమర్థించబడింది. ఈ విధంగా అర్ధాంతరన్యాస అలంకారాన్ని చెప్పవచ్చు. అయితే అర్థమైందా? ఇంకో ఉదాహరణ చూద్దాం. చూడండి ఒకసారి, పిల్లవాడు బుడ్డివాడు చెవిటివాడు కూడా అయినా మురళిని గొప్పగా వాయిస్తాడు. చూడండి, ఇక్కడ పిల్లవాడు ఏంటంటే గుడ్డివాడు, ఏ చెవిటివాడు అయినా మురళిని గొప్పగా వాయిస్తాడు. మురళిని ఏం చేస్తున్నాడు? గొప్పగా వాయిస్తున్నాడు. అయితే గుడ్డివాడు చెవిటివాడు అయినప్పటికీ మురళిని గొప్పగా వాయించడం అన్నది విశేషం. ఇది పిల్లవాడు గుడ్డివాడు చెవిటివాడు అనేది మనకి అయినప్పటికీ, గుడ్డివాడు చెవిటివాడు అయినప్పటికీ మురళిని గొప్పగా వాయించడం అన్నది విశేషం. కానీ ప్రతిభావంతులకు అవయవ లోపం అడ్డు కాదని చెప్పడంతో సామాన్యమైపోయింది. ఇక్కడ విశేషంతో సామాన్యం సమర్థించబడింది. మంచి చెడు తెలుసుకోలేక వీడు అయితే చూడండి.
ఒకసారి పిల్లవాడు పుట్టినవాడు చెవిటివాడు అయినా మురళిని గొప్పగా వాయిస్తున్నాడు ఇక్కడ పుట్టివాడు చెవిటివాడు అయినటువంటి పిల్లవాడు మురళిని వాయించడం అనేది గొప్ప విషయం అయినా ఇది ఇదంతా గొప్ప విషయమే సామాన్యం కాదు విశేషం ఇది కానీ ప్రతిభావంతులకు అవయవ లోపం అనేది అడ్డు రాదు ఇది సామాన్యము కాబట్టి సామాన్యాన్ని విశేషంతో సమర్థించబడింది అర్థమైందా అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి పిల్లవాడు గుడ్డివాడు చెవిటివాడు అయినా మురళిని గొప్పగా వాయిస్తాడు గుడ్డివాడైనటువంటి పిల్లవాడు గుడ్డితనంతో పాటు చెవిటితనం కూడా ఉంది అటువంటి పిల్లవాడు మురళిని వాయించడం అనేది విశేషం అయితే అతనికి కళ్ళు కనిపించవు చెవులు వినపడవు కానీ మురళిని వాయించడం అనేది గొప్ప విశేషము అయితే ఇది విశేషము మరి సామాన్యం ఏంటంటే ప్రతిభావంతులకు అయితే మనలో ఉన్నటువంటి కళను బయట పెట్టడానికి అవయవ లోపం అనేది అడ్డు రాదు అని ఇక్కడ మనకి అర్థమవుతుంది కాబట్టి ప్రతిభావంతులకు ప్రతిభ కలిగి ఉన్నటువంటి వారికి ఈ యొక్క అవయవ లోపం అనేది అడ్డు రాదు కాబట్టి అవయవ లోపం అడ్డు రాదు కాబట్టి అది సామాన్యము ప్రతిభావంతులకు అవయవ లోపం అనేది అడ్డు రాదు వారు ఏదైనా చేయగలరు అది సామాన్యం ఇక్కడ సామాన్యాన్ని విశేషం చేత సమర్థించబడింది కాబట్టి ఇది అర్థాంతర న్యాస అలంకారము మనకి తర్వాతది స్వభావోక్తి స్వభావోక్తి అలంకారము తర్వాత ఇవ్వబడింది స్వభావోక్తి దీని యొక్క సూత్రం ఏంటంటే జాతి గుణ క్రియాదుల చేత దాని జాతి గుణ క్రియాదుల చేత జాతి గుణ క్రియాదుల చేత దాని స్వభావాన్ని ఉన్నట్లు దాని స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనోహరంగా వర్ణించి చెప్పడాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనోహరంగా వర్ణించి చెప్పడాన్ని దాని స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఎలా చెప్పాలంటే మనోహరంగా వర్ణించి చెప్తే అది స్వభావోక్తి అలంకారము ఉదాహరణకి పచ్చిక బయళ్లలో లేళ్ళు గుంపులు గుంపులుగా ఉన్నాయి పెద్ద పెద్ద కళ్ళతో బెదురు చూపులతో చూస్తూ చెవులు రిక్కించి వింటూ ఒకదాని ఇంకొకటి కొమ్ములతో ఈరుకుంటూ లేతగరిక పోచల చిగుళ్ళు కొరికి తింటూ చెంగు చెంగున దూకుతున్నాయి ఇక్కడ ఉదాహరణలో ఏమిటంటే
పచ్చిక బయలులో తిరిగే జింకల సహజ స్వభావాన్ని ఉన్నదన్నట్లు వర్ణించి చెప్పబడింది. ఉదాహరణ ఏంటంటే మనకి ఉదాహరణ ఏంటంటే పచ్చిక బయళ్ళలో లేళ్ళు అంటే జింకలు పచ్చిక బయళ్ళలో జింకలు ఎలా ఉన్నాయంటే గుంపులు గుంపులుగా ఉన్నాయి. ఈ గుంపులు గుంపులుగా ఉన్నటువంటి లేళ్ళు ఏం చేస్తున్నాయంట పెద్ద పెద్ద కళ్ళతో ఆ యొక్క జింకలకు ఉన్నటువంటి పెద్ద పెద్ద కళ్ళతో బెదురుచూపులు చూస్తూ చెవులు రిక్కించి బెదురుచూపులు చూస్తూ చెవులు రిక్కించి వింటూ ఉన్నాయి. ఏమిటి ఉన్నాయి ఏదైనా లిక్విడ్ వస్తుందేమో అని చెవులు రిక్కించి కళ్ళు పెద్దవి చేసి కళ్ళని పెద్దవి చేసి ఏం చేస్తున్నాయండి ఏదైనా ఒక శబ్దం వినపడుతుందేమోనండి ఆ గడ్డిని మేయటం మానేసి వింటూ ఉన్నాయి. మళ్ళీ ఏం చేస్తున్నాయి ఇవి ఒకదాని కొమ్ములతో మరొకటి గీలుకుంటూ అంటే రక్కుంటూ లేతగరిక పోచ చిగుళ్ళు కురికి తింటూ చెంగు చెంగున తిరుగుతున్నాయి. చూడండి ఉదాహరణ జాతి గుణ క్రియాదుల చేత దాని స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లు మనోహరంగా వర్ణించి చెప్పేదాన్ని స్వభావంతరంకారం అంటారు. జాతి గుణక్రియాదుల చేత జాతి ఇక్కడ జింకల జాతి అనేది దాని యొక్క గుణాన్ని వాటి యొక్క క్రియలను అవి ఏమేం పనులు చేస్తాయో జాతిని వాటి యొక్క గుణాన్ని అవి చేసేటువంటి పనులను ఏం చేస్తాయంటే దాని స్వభావాన్ని ఉన్నదన్నట్లు అవి ఏం చేస్తాయి ఆ స్వభావాన్ని ఎక్కడా కూడా కల్పితాలు లేకుండా వర్ణించి చెప్పేదాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు. ఇక్కడ మనకి ఉదాహరణ ఇవ్వబడినటువంటిది ఏటి గురించి ఇవ్వబడిందంటే జింకల గురించి జింకల గురించి ఇవ్వబడింది. అయితే జింకలు ఏం చేస్తున్నాయంట జింకలు పచ్చిక బయళ్ళలో జింకలు గుంపులు గుంపులుగా ఉన్నాయి. జింకలు ఎక్కడ పచ్చిక బయళ్ళలో ఎక్కడైతే పచ్చటి వాతావరణం ఉందో అంటే గడ్డి మేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ జింకలు అనేది గుంపులు గుంపులుగా ఉన్నాయి. గుంపులు గుంపులుగా ఉండి అక్కడ ఏం చేస్తారని కళ్ళు పెద్దవి చేస్తూ చెవులు రిక్కించి వింటూ ఏం చేస్తున్నాయి మళ్ళా చెవులు రిక్కించి వింటూ ఒకదానిని ఇంకొకటి కొమ్ములతో పొడుచుకుంటూ లేదా రక్కుంటూ అవి ఏం చేస్తున్నాయి గడ్డిని మేస్తూ చెంగు చెంగున గెంతుతున్నాయి. అంటే ఇక్కడ ఈ జింకల యొక్క స్వభావాన్ని ఎక్కడా కూడా లోటు రాకుండా జింకలు ఏవైతే పనులు చేస్తాయో వాటి గుణం ఏంటో అన్నిటినీ వివరిస్తూ ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా వాటి స్వభావాన్ని పచ్చిక బయటలో తిరిగేటువంటి జింకల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో మనకి సహజ స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లు వర్ణించబడింది. కాబట్టి ఇది ఏమైందంటే స్వభావోక్తి అలంకారము. ఉదాహరణార్థం చిగుళ్ళు కురికి తింటూ చెంగు చెంగున గంతులు వేస్తున్నాయి. ఇది మనకి ఇవ్వబడినటువంటి ఉదాహరణ. అయితే దీని యొక్క సూత్రం ఏంటంటే జాతి గుణ క్రియాదుల చేత దాని యొక్క స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనోహరంగా వర్ణించి చెప్పేదాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు. ఉదాహరణ చూడండి ఇక్కడ మనకి ఉదాహరణ ఏమిటాడు పచ్చిక బయళ్ళలో జింకలు అంటే
జగల్ అనేది జాతి వీటి యొక్క గుణం ఏంటంటే వీటి యొక్క గుణము పెద్ద పెద్ద కళ్ళు వెదురు చూపు చూడటం అనేది వీటి యొక్క గుణము వీటి యొక్క గుణం ఏంటంటే గుంపులుగా ఉండటము పెద్ద పెద్ద కళ్ళతో వెదురు చూపులతో చూస్తూ ఉండటం వీటి యొక్క గుణము మరి క్రియలు ఏం పనులు చేస్తాయంటే ఏ పనులు చేస్తాయి ఒకదాని ఇంకొకటి ఈ చేసుకునే ఒకదాని ఇంకొకటి కొమ్ములతో గీరుకుంటూ కొమ్ములతో గీరుకుంటూ ఆ తర్వాత లేత గరిక పోత చిగుళ్ళను కొరుకు తింటూ చెక్కు చెగులుగా తింటుంటాయి ఈ ఇవి చేసేటువంటి వీటి యొక్క క్రియలు ఇవి క్రియలు గుణమేంటి జాతి ఏంటంటే జాతి అనేది జంకల జాతి వీటి యొక్క గుణము పెద్ద పెద్ద కాళ్ళతో గుంపులు గుంపులుగా ఉండటము బెదురు చూపులు చూడటము ఇవి అంటే సూత్రం మనకి జాతి గుణ క్రియాదుల చేత వాటిని ఉన్నది దాని స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పడం మరో రకంగా చెప్పడం అంటే ఇక్కడ మనకి ఏం జరిగింది పచ్చిక బయళ్లలో జింకలు గుంపులు గుంపులుగా పెద్ద పెద్ద కాళ్ళతో ఏం చేస్తాయంటే బెదురు చూపులు చూస్తూ చెవులు రిక్కించి వింటూ ఉన్నాయి ఒకదాన్ని ఇంకొకటి కొమ్ములతో గీలుకుంటూ లేత గరిక పోచలను చెవులు పొరుకు తింటూ చెంగు చెంగున గద్దులు వేస్తున్నాయి ఇది దీని యొక్క ఉదాహరణ అంటే ఎక్కడా కూడా ఉదాహరణలో జాతి గురించి కానీ గుణాన్ని గురించి కానీ క్రియల గురించి కానీ ఎక్కడా కూడా కల్పితాలు లేకుండా ఉన్నది ఉన్నట్లు ఇక్కడ చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారము విధంగా స్వభావోక్తి దీన్ని స్వభావోక్తి అలంకారం అంటారు ఎక్కడా కూడా కల్పితాలు లేకుండా చెప్పబడినది కాబట్టి అది మిగతా అలంకారాల గురించి మనం తర్వాత క్లాస్ లో వివరించుకుందాం అందరికీ ధన్యవాదాలు